హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ స్మార్ట్ స్టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మా టాపిక్ వచ్చి ఏంటి అంటే, మొబైల్ అయితే మన లైఫ్లో ఒక పార్ట్ అయితే అయిపోయింది. ఈ మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ ఏ విధంగా పెంచుకోవాలని అయితే ఈరోజు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడైతే నేను ఒక 4 టిప్స్ అయితే చెప్తాను. ఈ 4 టిప్స్ ఫాలో అయితే మీకు ఇప్పుడు వచ్చేదానికంటే బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం పెరుగుతుంది. ఆ 4 టిప్స్ కంటే ముందు మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఫస్ట్ టిప్ వచ్చి ఏంటి అని అంటే, మీరు చాలా అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేసిన సందర్భాల్లో ప్రతి ఒక్క అప్లికేషన్స్కి మీరు పర్మిషన్స్ అయితే ఇస్తూ ఉంటారు. నోటిఫికేషన్స్కి ఇలా నోటిఫికేషన్ పర్మిషన్స్ ఇవ్వడం వల్ల మీరు మీ ఫోన్ని పాకెట్లో పెట్టుకున్న సందర్భాల్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్క్రీన్ అయితే బ్లింక్ అవుతుంది. ఇలా స్క్రీన్ బ్లింక్ అయ్యి ఆఫ్ అవుతూ ఉంటుంది. ఇలా ఆన్ అండ్ ఆఫ్ అవ్వడం వలన మీ బ్యాటరీ లైఫ్ అయితే తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఆ ఒక్క యాప్స్ వాటికి మీరైతే పర్మిషన్స్ అయితే ఇవ్వండి నోటిఫికేషన్స్కి. లైక్ మనం అయితే చూస్తూ ఉంటాం వాట్సాప్కి, అయితే వాట్సాప్కి ఫేస్బుక్ నుంచి అయితే ఎక్కువ నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. వీటికైతే మీకు ఏదైతే ఇంపార్టెన్స్ ఉంటుందో దానికైతే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడు మీ బ్యాటరీ లైఫ్ అయితే పెరుగుతూ ఉంటుంది. ఈ సెకండ్ టిప్ ఏంటి అని అంటే, మనం కొన్ని కొన్ని సందర్భాల్లో సైలెంట్ అండ్ వైబ్రేషన్ అయితే ఆన్ చేసుకుంటూ ఉంటాం. ఈ సైలెంట్ వైబ్రేషన్ ఆన్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే, నేను ఏదైనా ట్రాఫిక్లో ఉన్నప్పుడైతే ఇదైతే మనకు యూజ్ అవుతుంది. అలాంటి ట్రాఫిక్ నుంచి వెళ్ళిన సందర్భాల్లో కూడా మర్చిపోయి సైలెంట్ వైబ్రేషన్లు అయితే ఉంచుకుంటూ ఉంటాం. ఇలా మీరు వైబ్రేషన్లో ఉంచుకోవడం వల్ల ఈ వైబ్రేషన్ మోటార్ అనేది మీ బ్యాటరీని అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. అందుకని మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఈ వైబ్రేషన్ మోటార్ని ఆన్ చేసుకోండి. థర్డ్ టిప్ వచ్చి ఏంటి అంటే, మనకు అంటే యూజ్ చేయని సందర్భాల్లో కూడా ఆ నెట్ని అలాగే జీపీఎస్ని, లొకేషన్ అనే ఆప్షన్స్ని అయితే ఎనేబుల్ చేసుకుంటూ ఉంటాం. ఎనేబుల్ చేసుకోవడం వల్ల కూడా మీ ఎక్కువ బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. వీటినైతే మీకు అవసరం ఉన్న సందర్భాల్లోనే ఆన్ చేసుకోండి, అనవసరమైన సందర్భాల్లో ఆఫ్ అయితే చేసుకోవడం వల్ల మీ బ్యాటరీ అయితే సేవ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇంకొక 4 టిప్ వచ్చి ఏంటి అంటే, ఈ 4th టిప్, మీరు ఐపీఎస్ ఎల్సీడి వాడుతున్నట్లయితే మీకైతే ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే అనే ఆప్షన్ అయితే మీరైతే ఆన్ చేసుకోవద్దు ఐపీఎస్ ఎల్సీడీలో అయితే. ఎందుకంటున్నానంటే, ఈ ఎల్సీడి డిస్ప్లే ఎలా వర్క్ చేస్తుందంటే, బ్యాక్ లైట్స్ అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసుకోవడం వల్ల బ్యాటరీ అయితే ఎక్కువ కన్జ్యూమ్ అయితే అవుతుంది. అలాగే మీరు యామో ఎల్ఈడి వాడుతున్నట్టయితే ఈ ఆల్వేజ్ ఆన్ డిస్ప్లేని అయితే ఆన్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే, ఈ ఆల్వేజ్ ఆన్ డిస్ప్లేలో ఈ యామో ఎల్ఈడి ఆన్ చేసుకున్నప్పుడు పిక్సెల్స్ అయితే ఇండివిజువల్గా అయితే కంట్రోల్ అవుతాయి. కాబట్టి ఈ ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే యామో ఎల్ఈడీలో అయితే మీకు బ్యాటరీ అయితే సేవ్ అవుతూ ఉంటుంది. మీరు అలాగే ఈ యామో ఎల్ఈడి స్క్రీన్ వాడుతున్నట్లయితే ఎక్కువ బ్లాక్ కలర్ థీమ్స్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నేను డిస్క్రిప్షన్లో అయితే మన ఫేస్బుక్ వెబ్ పేజ్ లింక్ అయితే ఇచ్చాను. మన ఫేస్బుక్ వెబ్ పేజ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.